అంతకు ముందు నుంచే మీరందరూ కలిసి సెయిల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెప్టెన్ గురించి, మీ టీమ్ లీడర్ గురించి, ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థ్యాంక్స్ టు తెలంగాణ పబ్లిక్, తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే ఒకే ఒక్క లీడరు రేవంత్ అని పూర్తిగా నమ్మి, అదే స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నేను ముందున్నానని నిలబడ్డా. ఇవన్నీ కూడా ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్లు మేరు పర్వతం అంతా కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. అది దట్ ఈస్ ద రేవంత్ రెడ్డి గారు ఎంత కృషి చేశారో అదృష్టం కూడా అదే రకంగా వారికి వరించింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రజల ఆకాంక్షలకి ఒకే ఒక దిక్సూచిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు అనేది విశ్వసించారు ప్రజలందరూ కూడా. అంటే మేము గ్రామాల్లో ప్రతి గ్రామంలో తిరిగినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారే, రేవంత్ రెడ్డి గారే, రేవంత్ రెడ్డి మా దగ్గరికి రాలేదు ఈరోజు, ఇంకా మా దగ్గర ప్రోగ్రామ్ ఏర్పాటు చేయలేదు, వారి మాట ఒకసారి వినాలి, వారిని చూడాలి అనే ఒక ఆతృతతో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని మేము దగ్గరుండి చూసాం. వారైతేనే ఈ రాష్ట్రాన్ని గతంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారిని ఏ రకంగా అయితే విశ్వసిస్తూ వచ్చారో వారు నెరవేర్చలేదు. మేము కోరుకున్నటువంటి ఆకాంక్షలన్నీ కూడా కేసీఆర్ గారు నెరవేర్చలేదు. కానీ ఈ రోజు మాకు ఒకరు కనిపిస్తున్నారు, అంటే అంచెలంచెలుగా వెదిగినటువంటి విధానం, ముఖ్యంగా యువత స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపడతారు. ఎందుకంటే రాజకీయాలు అనగానే భయపడడం, రాజకీయాలు అనగానే ఎన్నో అడ్డంకులు ఉంటాయని చెప్పేసి కామ్గా ఉండడం అటువంటివి మన యువతలో చాలా మందిని చూస్తుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎదిగినటువంటి విధానాన్ని చూస్తే ప్రతి స్టెప్ లో మ్యామ్, ప్రతి స్టెప్ లో వారు ఎదుర్కొన్నటువంటి, మీరు చెప్పారు ఇంట్రొడక్షన్ లో కూడా ఎంత అద్భుతంగా చెప్పారు, ప్రతి స్టెప్ లో వారు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు, వాటిని ఎట్లా అధిగమించారు, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి గారు. ఆ అధిగమించే విధానాన్ని ఒకటి చెప్పండి రజని గారు, మీరు కూడా మీ మంచి స్నేహితుడు, మీరందరూ కలిసి చాలా కాలం పాటు రాజకీయంగా చేశారు. అలాంటప్పుడు నేను అనేది ఏంటంటే ఆ దూకుడు స్వభావమా, వాక్పటిమా, చాతుర్యమా, లేకపోతే టైమ్లీ డెసిషన్సా, ప్రజలతో మమేకం అవడమా? ఇందాక కూడా ఆయన అన్నారు ఎక్కడా చిరాకు కోపం లేదండి అన్ని సభలకు వెళ్ళినా. మీకేం కనిపిస్తుంది ఆయనలో ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? అన్ని కలగలిపి ఉన్నటువంటి వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారు మేడం. అంటే అన్ని మీరు చెప్పినటువంటి అన్ని స్వభావాలు వారికి ఉన్నాయి, కాకపోతే ప్రతిదీ వింటారు, కేర్ఫుల్ గా వింటారు, ఎవరు ఏది చెప్పినా కూడా వింటారు, తను దాంట్లో ఉన్నది గ్రహిస్తారు, తర్వాత డిసిషన్ తీసుకుంటారు. అటువంటి వ్యక్తులు కొద్ది మందే ఉన్నారు, గతంలో మనం చూసాం కొద్ది మందే ఉన్నారు. వాళ్ళల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ, అంటే ఈ రకంగా అంటే వాళ్ళు ఎదిగిన విధానాన్ని వీరు కూడా అబ్జర్వ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఏ రకంగా ప్రజలతోని మమేకమై ఇంకా కూడా వాళ్ళ పేరుని స్మరిస్తున్నారు ప్రజలు అనేది వీరు గ్రహించి ఎంత అధ్యయనం చేస్తారంటే మేడం, నేను తెలుగుదేశంలో ఉన్నటువంటి సందర్భంలో అన్నతోని నాకు చాలా సత్సంబంధాలు. సో ఆ సందర్భంలో వారు ప్రతి విషయం ప్రెస్ మీట్కి రావాలన్నా లేదంటే ఏదన్నా మీటింగ్ లో అడ్రస్ చేయాలన్నా దాని గురించి ఎంత తీవ్రంగా అధ్యయనం చేస్తారు, రిహార్సల్ చేస్తారు, దాని గురించి తెప్పించుకుంటారు. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి కనిపిస్తున్నారు. అంటే ఒక 20 సంవత్సరాల కాలంలో నిరంతరంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఎటువంటి ఇబ్బంది గారు. ఇక్కడ నేను ప్రత్యర్థుల యాంగిల్ నుంచి ఒకటి అడుగుతాను. సామాన్యంగా ఇది అంతం కాదు, ఇప్పుడే అసలు ఆరంభం కాబట్టి ఇది రెడ్ కార్పెట్ అనుకుంటున్నారా, ముళ్ళబాట అనుకుంటున్నారా? ఒకటి, ప్రత్యర్థులందరూ కూడా అసలు మంత్రి పదవి అన్నా చేశారా, ఇప్పుడు సీఎం అంటే ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా ఒకటి విసురుతున్నారు. అంటే ఆయన 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 విధానము ఏదో వాళ్ళ ఫాదరో వాళ్ళ ఫ్యామిలీయో రాజకీయంగా ఉండి ఎదిగినటువంటి వ్యక్తి కాదు. తను స్వతహాగా ఎటువంటి వారసత్వ లక్షణాలు లేకుండా తనే సొంతంగా ఎదిగినటువంటి విధానం, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ముళ్ళబాటలు చూసినట్టు ఆయనకి ఎక్కడ పూలబాట లేదు. ప్రతిదీ కూడా ముళ్ళు తొలగించుకుంటూ దారిని తనే క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి విధానాన్ని మనం చూసాం మేడం. ఎక్కడైతే అవరోధం ఉంటుందో, అంటే న్యూటన్ థర్డ్ లాగా, ఎక్కడైతే గట్టిగా బాల్ తగులుతో అదే రివర్స్ ఫోర్స్ లో వచ్చిన వారే నాయకుడు, అదే నాయకుడు ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు. నేను డెఫినెట్ గా నమ్ముతాను. పీసీసీ అయినప్పుడు కూడా వారు, పీసీసీ అయినప్పుడు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి మనం తెలుసు, ఎటువంటి కామెంట్ చేశారో తెలుసు. కానీ అదే అన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఆ సోనియమ్మ గారి కానుక ఇచ్చారంటే అది ఎవరి వల్ల సాధ్యమైందో అందరికి తెలుసు. వారి వల్ల సాధ్యమైందని ఈరోజు మా అధిష్టానం కూడా నమ్మారు కాబట్టి వారికి ఈరోజు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సత్యం మేడం, ఎవరు దాచినా దాగరు. అంటే ఉన్నారు సీనియర్లు కూడా పార్టీలో, పార్టీని నడపడానికి అందరూ ఉన్నారు. పుల్లారావు గారు చెప్పినట్లు 40-50 మంది సీనియర్లు అందరూ కూడా కష్టపడ్డారు. కానీ వీళ్ళందరినీ అధిగమించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు
చేసిన విధానం, నడిపినటువంటి పార్టీ నడిపినటువంటి విధానం. సింపుల్ గా రేవంత్ రెడ్డి గారు జీవితాన్ని చదివారు, మనసులు గెలుచుకున్నారు, కలుపుకుని వెళ్తున్నారు, లీడర్ గా ఎదిగారు. ఒక బ్రేక్ తీసుకు